महागणपति मनसस्मरामि वसिष्ठ वामदेवादिवंदित महागणपति मनसस्मरामि। विनायक అని పేరు. వినాయక అంటే విశిష్టమైనటువంటి నాయకుడు. అంత గొప్ప నాయకత్వము ఉన్నటువంటి వాడు కనుకనే ఆయన కేవలము ఒక్క నమస్కారము చేత ప్రీతి పొంది మనని గమ్యం చేర్చడంలో మనకి బహుధా ఉపకరిస్తాడు. అంత గొప్ప స్వరూపము కలిగినటువంటి వాడు. అటువంటి విఘ్నేశ్వరుడు గణాధిపతి. ఆయనని ఎవరు నమ్ముకుని ఉంటారో వాళ్ళకి ప్రతిబంధకాలు కూడా రాకుండా ఉంటాయి. అంటే అడ్లొచ్చి కార్యక్రమం జరగకుండా ఉండేటటువంటి విధానం లేకుండా అడ్డు తొలగించి కాపాడతాడు. ఆయన చాలా తేలికగా వశపడతాడు. చిన్నపిల్లలు ఎంత తేలిగ్గా వశపడిపోతారో విఘ్నేశ్వరుడు కూడా అంత తేలికగా వశపడతాడు. ఆయన కోసం పెద్ద కష్టపడక్కర్లేదు. ఒక్క చెరుకు ముక్క పెట్టినా దోసపండు పెట్టినా పరమ ప్రీతితో నమస్కారం చేస్తే చాలు, ఆయన వెంటనే అనుగ్రహిస్తాడు. అంతటి మహానుభావుడు. అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని చేయరు. మీరు విఘ్నేశ్వరుడి విషయంలో తెలుసుకోవలసినటువంటి ఒక పరమ రహస్యం ఒకటి ఉంటుంది. ఒక్కొక్క దేవతా స్వరూపానికి ఒక్కొక్క అంకెతో సంబంధం ఉంటుంది. పరమశివుడికి 8 అంకెతో సంబంధం, అమ్మవారికి 16 అంకెతో సంబంధం. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ష ర వ ణ భ వ 6 అంకెతో సంబంధం. షణ్ముఖుడు 6 ముఖాలతో ఉంటాడు, 6 అంకెతో సంబంధం. ఆయన మంత్రం కూడా 6 అక్షరాలు. అలాగే విఘ్నేశ్వరుడి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆయనకి 16 సంబంధం. పూజ అంతా 21 మీద నడుస్తుంది. 21 పత్రులు, 21 ప్రధాన నామాలు, 21 రకమైనటువంటి ప్రకృతులు, వీటి మీద నడుస్తాడు. కానీ ఆయనకి 16 అంకెతో చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకే విఘ్నేశ్వరుడి విషయంలో ఋషులు ఒక మాట చెప్పారు. ఆయన గురించి ప్రతిరోజు ఇంట్లో 16 నామాలు చెప్పాలి. మీరు ఏ పని చెయ్యండి ఆ 16 నామాలు చెప్పకుండా రోజు ప్రారంభం కాకూడదు. మీరు ఇంట్లోంచి బయటికి ఎప్పుడు ఎడతారు? ఓ నమస్కారం పెట్టి పూజ చేసుకున్నాక ఎడతారు. పూజ చేసుకునేటప్పుడు మీరు ఏది చెప్పారు ఏది చెప్పలేదు అన్నదానికన్నా ఈ 16 నామాలతో ఉన్న శ్లోకాన్ని చెప్పారా చెప్పలేదా అన్నది చాలా ప్రధానం. ఒకవేళ ఈ 16 నామాలతో ఉన్నటువంటి శ్లోకం రాకపోతే కనీసంలో కనీసం ఇంట్లో ఎవరో ఒక్కళ్ళైనా దాన్ని పైకి చదవాలి. కనీసం పైకి చదవకపోయినా లోపలైనా చదవాలి. అసలు యథార్థంగా చెప్పాలంటే నేను ఒక్కళ్ళైనా ఇంట్లో పైకి చదువుతుంటే మిగిలిన వాళ్ళైనా వినాలి. చదవడం రాకపోతే కనీసం వినాలి. అందుకే దేవాలయంలో కూడా మొట్టమొదట ఏ శ్లోకంతో మొదలు పెట్టాలి అంటే ఆ శ్లోకంతోనే మొదలు పెట్టండి అని చెప్పింది శాస్త్రం. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండశోర్పకర్ణో హీరంబస్కందపూర్వజః షోడశైతాని నామానీయప్పటే చుణుయాదపి విద్యారంభే వివాహీ చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే అని ఆ శ్లోకంలో ఎంత స్పష్టంగా చెప్పారంటే విఘ్నేశ్వరుడివి 16 నామాలు చెప్పారు. సుముఖ సుముఖ ఏకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండః సర్పకర్ణో హేరంబస్కందపూర్వజః 16 నామాలు. షోడశైతాని నామాని ఈ 16 నామాలు తప్పకుండా షోడశైతాని నామాని ఎప్పటే చుణుయాదపి ఇవి తప్పకుండా చదివి తీరవలసినదే. ప్రతి వాళ్ళు ఈ శ్లోకం చెప్పవలసిందే. ఒకవేళ ఏ కారణం చేతనైనా మేము ఈ 16 నామాలు ఉన్న శ్లోకాన్ని చెప్పలేమండి. ఈ 16 నామాలుగా రాసుకునైనా చదవాలి.
ఒకవేళ మాకు చదవడం కూడా రాదండి, నోరు తిరగదు అంటే ఎప్పటేత్ శృణుయాదపి, కనీసంలో కనీసంగా చదువుతున్నప్పుడు వినడమైనా జరగాలి. ఇంట్లో ఇది చదివేవాడు లేక వినేవాడు లేకపోతే విఘ్నములు వస్తాయి. అందుకని ఎప్పటే చృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా, ఎప్పుడెప్పుడు చదవాలని చెప్పారు ఈ శ్లోకాన్ని అంటే ఇది ప్రతిరోజు చదవాలి. విద్యారంభే సాధారణంగా ఒక సంస్కారం ఉంటుంది, అక్షరాభ్యాసము అంటాం. అక్షరాభ్యాసం చేసేటప్పుడు మొట్టమొదట ఏది చెయ్యాలి అంటే ఈ 16 నామాలతో విఘ్నేశ్వరుడికి పూజ చేసి విద్యారంభం చెయ్యాలి. ఇంకొక రహస్యం ఏమిటంటే అందులో బ్రహ్మచారిగా ఉండడం మొదలుపెట్టినప్పుడు అసలు బ్రహ్మచర్యాశ్రమ ప్రారంభం దేనితో అంటే ఈ నామాలతోటే మొదలుపెట్టారు. విద్యారంభే అంటే విద్య నేర్చుకోవడం అన్నది ఎప్పుడు మొదలు? యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళైతే ఉపనయనం చేసి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేసిన తర్వాత గురువుగారి దగ్గరికి పంపిస్తారు. ఉపనయన సంస్కారం లేకపోతే అక్షరాభ్యాసం చేసిన తర్వాత చదువుకోవడానికి పంపిస్తారు. ఉపనయనం చేసిన లేదా అక్షరాభ్యాసం అనుకోండి, బ్రహ్మచర్యం ప్రారంభమైంది కాబట్టి బ్రహ్మచర్యాశ్రమం ప్రారంభమైతే పెళ్ళి కాని పిల్లలు కూడా దాని ప్రారంభం నుంచి ప్రతిరోజు ఏది చదవాలి ఇది చదవాలి. విద్యారంభే తర్వాత వివాహేచ, బ్రహ్మచర్యం ఎప్పుడు ఆగిపోతుంది? పెళ్లి చేసుకుంటే. వివాహం అయిన తర్వాత కూడా ప్రతిరోజు ఇది చదవాలి. ప్రవేశే నిర్గమే తథా, ఇది కానీ ఒక్కసారి చదువుకుంటే ఎప్పుడెప్పుడు విఘ్నములు రాకుండా ఉంటాయి. అంటే ప్రవేశే నిర్గమే తథా, లోపలికెళ్ళినప్పుడు బయటికి వచ్చినప్పుడు. ఏమిటి దాని అర్థం? ప్రవేశే అంటే లోపలికెళ్ళడం, నిర్గమే అంటే బయటికి వెళ్ళిపోవడం. లోపలికెళ్ళినా బయటికి వచ్చినా విఘ్నం లేకుండా ఉంటుంది. మీరు ఒక్కటి జాగ్రత్తగా గమనించండి, ఇంటికి రాజద్వారం ఉంటుంది. రాజద్వారానికి అది రాజద్వారము అని గుర్తు ఏమిటంటే దానికి లక్ష్మీ కమ్మి ఉంటుంది. లక్ష్మీ కమ్మి అని దేన్ని పిలుస్తారంటే ఏది ప్రధాన గడపయో దానికి పైన ఉన్నటువంటి గడప ఉంటుందే ఆ పైన ఉన్న కమ్మి, ఆ కమ్మి లక్ష్మీ కమ్మి. కింద ఉన్నటువంటి గడప కన్నా అత్యంత ప్రధానం ఏది అంటే పై గడప. అది పుచ్చిపోవడం కానీ లేకపోతే వివరణమైపోవడం కానీ జరగకూడదు. అది లక్ష్మీ కమ్మి కాబట్టి తోరణం ఎక్కడ కడతారు? కింద కట్టరు, తోరణం కడితే పైన కడతారు. అది ఎప్పుడు అలంకృతమై ఉండాలి లక్ష్మీ కమ్మి. లక్ష్మీ కమ్మికి తోరణమన్నా ఉండాలి, ఓ పువ్వన్నా ఉండాలి, దాని మీద ఓ భగవన్మూర్తి అన్నా ఉండాలి, ఏదో ఒకటి ఉండాలి. అది లక్ష్మీ కమ్మి అంటారు. ఇంటికి ప్రవేశే, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, దాంట్లోంచి లోపలికి వెళ్ళిపోతాడు. నిర్గమే, దాంట్లోంచి బయటకు వస్తాడు. ఇప్పుడు ఈ లోపలికి వెళ్ళడం ఎందుకు? లోపలే ఉండిపోయాడు అనుకోండి, ఇంకా బయటికి రాలేదనుకోండి, రోగగ్రస్తుడైపోయాడు కదా. ఆయన బయటికి రావట్లేదండి అన్నారనుకోండి, అంటే దాని అర్థం ఏమిటి? ఆయన శరీరం రోగగ్రస్తమైపోయింది. ఆయన బయటికి వెళ్ళాడు, తిరిగి రాలేదు. ఏమిటి దాని అర్థం? అమంగళకరం. బయటికి వెళ్ళిన వాడు లోపలికి రావాలి, లోపలికి వచ్చిన వాడు బయటికి వెళ్ళాలి. అంటే దాని అర్థం ఏమిటి? శరీరం ఆరోగ్యంగా తిరుగుతోంది, కార్యాలు సాధిస్తాం. లోపల నుంచి బయటికి వెళ్ళినా, బయట నుంచి లోపలికి వెళ్ళినా, బయటికి వెళ్ళిన వాడు మళ్ళీ లోపలికి రాకుండా లోపల నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ లోపలికి వచ్చేటట్టు ఏ విధమైన ప్రతిబంధకాలు లేకుండా రోజు మొత్తం మీద కాపాడేది ఏది అంటే ఒక్కసారి ఓ శ్లోకం జరిగితే ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు. సంగ్రామం చేస్తే అంటే యుద్ధం చేస్తే చదవాలి. సర్వకార్యేషు ఈ పని ఆ పని అని లేదు. విఘ్నేశ్వర పూజ చెయ్యకుండా ఏ కార్యక్రమాన్ని ప్రారంభం చెయ్యవద్దు.